हाई अंडी नमस्ते నేను మీ శిరీష వెల్కమ్ టు ఫిల్మెన్ ఈ రోజు నేను మీకు చాలా టేస్టీగా చామదంతో ఫ్రై చేసి చూపిస్తానండి ఈ విధంగా ఫ్రైయింగ్ చేసుకుంటే ఇది క్రిస్పీగా కరకరలాడుతున్నట్టుగా వచ్చి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది జనరల్గా చాలామంది చామదం తినరు తినడానికి ఇష్టపడరు కూడా కానీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడి మరీ చేయించుకుని తింటూనే ఉంటారు అండ్ ఈ ఫ్రై అనేది మీకు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చల్లారినా కూడా అంటే ఎక్కువ సేపు క్రిస్పీగానే ఉండేటట్లు ఎలా తయారు చేసుకొచ్చి చేసి చూపిస్తాను సో మరైతే ఆలస్యం చేయకుండా దీన్ని టేస్టీగా తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ ఈ ఫ్రై చేయడం కోసం 400 గ్రాముల వరకు చామదంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి వీటికి ఎక్కువ మట్టి ఉంటుంది కదా సో వీటిని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టి తర్వాత కడిగారంటే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి మీరు విడిగా కావాలంటే స్టవ్ మీద పాన్ లో ఉడికించేసుకోవచ్చు బట్ ఎక్కువ టైం పట్టేస్తుంది సో వీటిని కుక్కర్ గిన్నెలోకి తీసేసుకొని ఇవి మునిగేలాగా ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కల్లు పేస్ట్ చేస్తున్నా వీటిని హై ఫ్లేమ్ లో జస్ట్ రెండే రెండు విజిల్స్ రానిచ్చి ఇంకా స్టాప్ చేసేసుకోండి వీటిని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు జస్ట్ ఒక 60-70% ఉడికితే సరిపోతుంది విజిల్ ప్రెజర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని వీటి మీద ఉన్న లేయర్ అంతా తీసేసి వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకుని ఉంచుకోండి ఇప్పుడు వీటిని అన్నిటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా చక్రాల్లో కట్ చేసుకోండి మరీ లావుగాను కట్ చేసుకోవద్దు సన్నగాను కట్ చేసుకోవద్దు చూడండి ఈ మందలో ఉండేటట్లు కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ముక్కల్లో ఈ విధంగా ఇంకా కొంచెం పచ్చి ఉండాలన్నమాట ఈ విధంగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఫ్రై అనే జిగురు రాకుండా బాగుంది క్రిస్పీగా ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఎక్కువ పట్టదు చూసుకుని యాడ్ చేసుకోండి వీటిని ముక్కలకు ఒకసారి బాగా పట్టించేసిన తర్వాత ఇందులో బియ్యపిండి వేసుకుని కలుపుకోవాలి 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి పడుతుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా బియ్యపిండి వేసుకుని మనం కలుపుకున్నామంటే వీటిలో ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే పిండి లాగేసుకుని మనకి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది కలిపేటప్పుడు అసలు వాటర్ని ఏమీ యాడ్ చేయొద్దు వాటర్ వేస్తే మనకి వీటిని వేయించేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి ఇవి మరీ డ్రైగా పొడి పొడిగా ఉంది అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ అనే నీళ్ళని మాత్రమే చిలకరించుకుని కలుపుకోండి చూడండి బియ్యపిండి ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి ఒక లేయర్ లాగా ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కడాయికి సరిపడా 1-3 బ్యాచ్ల కింద కొన్ని కొన్ని ముక్కలు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోండి ఈ విధంగా అన్నిటిని వేయించుకుని తీసేసుకుంటే ఇప్పుడు ఇవి మనకి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి మీరు కావాలంటే ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ విడిగా కూడా తినేయచ్చు రైస్లో కాకుండా కానీ వీటికి కొంచెం టెంపరింగ్ పెట్టుకుంటే టేస్ట్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఒక వెడల్పాటి ప్యాన్లోకి జస్ట్ 2-3 టీ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత 3-4 పచ్చిమిర్చిని సన్నగా చిలికలు కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక 3-4 వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా కాస్త నలుపుకొట్టుకుని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నింటిని కరివేపాకు క్రిస్పీగా అంతవరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత వేయించుకుని ఉంచుకున్న చామదం ముక్కలు మొత్తాన్ని ఇందులో వేసేసుకుని పైనుంచి కొంచెం లైట్గా స్పైసెస్ని యాడ్ చేసుకున్నారంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ తెలుస్తూ బాగుంటుంది నేను ఇక్కడ కూర కారం ఉంటుంది కదా మసాలా కారం దాన్ని యాడ్ చేసాను టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నచ్చితే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్లు బాగా కోట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇప్పుడు మనకి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి చామదం ఫ్రై రెడీ అయిపోయింది వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టకండి మూత పెట్టారంటే ఇవి మెత్తగా అయిపోతాయి వీటి మీద ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే ఏదైనా క్లాత్ పరుచుకున్నారంటే ఎక్కువసేపు ఇవి క్రిస్పీగానే ఉంటాయి వీటిని రైస్లోకి ఏదైనా పప్పు రసం సాంబార్ చారు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుని తింటే చాలా బాగుంటాయి మరి ఈ ఫ్రై చేసే ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చిందో లేదో నాకు తెలియచేయడం మాత్రం మర్చిపోకండి మరి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్